అమరుల త్యాగాల వల్ల గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు బీజేవైఎం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్. విమోచన దినోత్సవం సందర్భంగా గజ్వేల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. నాలుగేళ్లలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేని సీఎం కేసీఆర్ మళ్లీ గెలిపించమని అడగటం విడ్డూరమన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణ ప్రజలంతా తెలంగాణ అమరవీరులను యాద్ చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతోమంది అమరులయ్యారు. తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా కాదు, అసలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు. విమోచన దినోత్సవాన్ని మేము అధికారంగా ప్రకటిస్తామని చెప్తున్నాము. జై భారత్ మాతాకి జై.